చంద్రబాబు ముచ్చట్లన్నీ మోడీ మర్చిపోయినట్లేనా ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళిని ఆంధ్రజ్యోతి వానర్ రాధాకృష్ణను కేంద్ర హోంమంత్రి బీజేపీ హైకమాండ్ సారథి అమిత్ షా మహాజన సంపర్క కార్యక్రమంలో భాగంగా కలవబోతున్నాడు పైకి చూస్తే అందులో పెద్ద విశేషం అనిపించదు కానీ బీజేపీ కేంద్ర ముఖ్యుడు ఎటుకదిలినా ఏ అడుగు వేసినా దాని వెనుక ఏదో మర్మం ఉంటుంది అది రాజకీయ సంబంధమే అయి ఉంటుంది సరే రాజమౌళి తండ్రి ఆల్రెడీ బీజేపీతోనే ఉన్నాడు రాజ్యసభ కూడా కొట్టాడు సో రాజమౌళిని కలవడంలో పెద్ద రహస్య ప్రణాళికలు ఏమీ ఉండవు కానీ రాధాకృష్ణను కలవడమే ఒక చర్చనీయాంశం రాధాకృష్ణను కలిస్తే చంద్రబాబును కలిసినట్లే ఇందులో దాపరికం ఏమీ లేదు అంతేందుకు మొన్న ఈ మధ్య అమిత్ షా చంద్రబాబుతోనే భేటీ వేశాడు కదా రైలు ప్రమాదం జరగకుండా ఉంటే మోడీ కూడా కలిసేవాడు కదా అంటే ఏమిటి అర్థం ఏంటి ప్రయోజనం ఇది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం బీజేపీ మెల్లిమెల్లిగా టీడీపీ వైపు జరుగుతోందా మొన్న జగన్ అవినీతి మీద అమిత్ షా విమర్శలు అదే సూచిస్తున్నాయా మరైతే అవినాష్ రెడ్డిని ఎందుకు ఇంకా కాపాడుతున్నట్లు మళ్ళీ అదొక డౌట్ సరే జగన్తో పోరాడాలంటే జగన్ వ్యతిరేక ఓటు చేరవద్దని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఆశిస్తున్నారు అంతేకాదు జగన్కు బీజేపీకి నడుమ అగాధం క్రియేట్ అయితేనే ఎన్నికల వేళ జగన్ ఓటర్లకు ఏమీ పంచకుండా అడ్డుకోవచ్చునని అధికార దుర్వినియోగం చేయకుండా అడ్డుపడవచ్చునని భావిస్తున్నారు రాజకీయంగా సరైన ఆలోచనే కానీ ఏపీలో బీజేపీ బలం ఏముందని ఈ సాయోధ్య కోసం వెంపర్లాట ఏపీలో కాంగ్రెస్ జీరో లెఫ్ట్ ఇంకా ఆస్తా తక్కువే మిగిలింది జనసేన టీడీపీ ఓట్ల కోసం కాకుండా జగన్ను చక్రబంధంలో పెట్టడానికి మాత్రం బీజేపీ కలిసి వస్తుందని మాత్రమే టీడీపీ జనసేన భావిస్తున్నాయా కాకపోవచ్చు ఇంకా విస్తృత ఆలోచనల్లోనే ఉన్నట్లున్నారు ఓటుకు నోటు కేసు దెబ్బకు కేసీఆర్తో రాజీ కుదుర్చుకుని ఏపీకి పారిపోయిన చంద్రబాబు ఇన్నేళ్లు తెలంగాణ తన రణక్షేత్రాన్ని డౌన్ చేసి పెట్టాడు ఇప్పుడు ఇక బీజేపీని ముందు పెట్టి బీఆర్ఎస్తో పోరాడతాడేమో అది మళ్ళీ కేసీఆర్కు ఓ బలంగా మారుతుంది తెలంగాణ బీజేపీకి మళ్ళీ ఉరి బిగిస్తుంది అసలే వర్గ కలహాలతో తెలంగాణ బీజేపీ సోలిపోతోంది టీడీపీకి మళ్ళీ కొన్ని సీట్లు వస్తే ఎలాగో కాంగ్రెస్లో రేవంతుడు మనవాడే బీఆర్ఎస్ సీట్లు తగ్గిపోతే ఓ గేమ్ ప్లే చేయవచ్చునని చంద్రబాబు ఆశ లెక్క వ్యతిరేకించలేని స్థితిలో కేసీఆర్ జగన్ సరెండర్ అవుతున్నారు తప్ప మళ్ళీ జాతీయ స్థాయి చక్రాలకు చంద్రబాబే బెటర్ అనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టుంది సో జగన్ మీద కేసుల్ని అలాగే వేలాడదీసి అదుపాజ్ఞంలో ఉంచుకుంటూ ఇటు చంద్రబాబుతో బాగానే ఉంటూ రేపొద్దున్న కేంద్రంలో ఏ అవసరం వస్తుందో ఎవరు కలిసి వస్తారో వేచి చూడడం అన్నమాట అంతేనా ఎలాగూ కేసీఆర్ కవిత లిక్కర్ కేసు పుణ్యమా అని మోడీకి సరెండర్ అయిపోయాడని వినిపిస్తోంది కేసీఆర్ను ఎలాగో కాంగ్రెస్ అనుబంధ విపక్షాల దగ్గరకు రానివ్వడం లేదు సో రేపొద్దున అవసరాలను బట్టి జగన్ చంద్రబాబు కేసీఆర్ అనే పావుల్ని తమకు అనుకూలంగా రెడీగా ఉంచుకుంటారన్నమాట అయితే మోడీ అన్నీ మరిచిపోయాడా నల్ల బెలూన్ల స్వాగతాలు అమిత్ షా కారుపై రాళ్లదాడులు మోడీ భార్య ప్రస్తావనతో చిల్లర విమర్శలు ప్రత్యేక హోదాపై యూటర్నులు చంద్రబాబు ఓవైపు కేసీఆర్ మరోవైపు కాంగ్రెస్ దాని అనుబంధ విపక్షాలకు గత ఎన్నికలలో డబ్బు సాయాలు జాతీయ వేదికల మీద మోడీ టార్గెట్గా పలు మెట్లు దిగిమరి కేసీఆర్ చంద్రబాబుల ఘాటు విమర్శలు యాంటీ మోడీ జాతీయ వేదికల నిర్మాణానికి ప్రయాసాలు ప్రయత్నాలు ఇవన్నీ మర్చిపోయాడా మోడీ బారా ఖూన్ మాఫీ అన్నట్లేనా అంతేలే రాజకీయాలంటే అంతే కదా మరి